చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్కి పేరు పేరున నమస్కారం. ఇందా చక్కగా మనం ఒక మీట్ అండ్ గ్రీట్ మీరందరూ ఒక అంటే ఆర్గనైజ్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అండ్ చాలా అసలు మొన్న నాకు ఒక వార్త వచ్చింది ఏంటంటే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ ఈ అవార్డు కోసం నాకు సెలెక్ట్ చేశారు కాబట్టి ఐ ఫీల్ వెరీ ఆనర్డ్. చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ అది కూడా ముంబైలో ఆర్గనైజ్ చేసి ఉండే ఐఎఫ్ఈకి నేను నిజంగా చాలా మనస్పూర్వకంగా థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాను. అండ్ చేంజ్ అంటే ఏంటిది, అసలు మనం అందరం ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్, ఎందుకు మనకు అవార్డు రావాలి అండ్ ఎందుకు ఎవరికైనా అవార్డు ఇవ్వాలి? మనకు ఒక లైఫ్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ లైఫ్లో ఏదో ఒక చేంజ్ ఖచ్చితంగా చేయాలి. అండ్ చేంజ్ అంటే ఒక పాజిటివ్ చేంజ్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఒక డాక్టర్ అంటేనే ఒక హెల్త్ పరంగా ఎప్పుడూ ఆయన పాజిటివ్గా చేంజ్ చేస్తూనే ఉంటారు. డాక్టర్ మీరు చదువుకున్నారంటేనే అంతే అయిపోయిందట్టుగానేది, ఎందుకంటే ఏదైనా పేషెంట్ రోగంతో వచ్చేస్తే దానికి మంచి చేసి పంపించడమే ఒక చేంజ్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్ అ డాక్టర్ ఒక చేంజ్ గురించి నేను చెప్పాలంటే అదే నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మల్లారెడ్డి గారి గురించి, అసలు ఈ అవార్డు నాకన్నా ఎక్కువ డిజర్వ్స్ అండ్ బిలాంగ్స్ టు మల్లారెడ్డి గారు, ఎందుకంటే ఆయన మొదలుపెట్టిండి. ఆయన ఆధ్వర్యంలోనే మేము నేర్చుకుంటా, ఆయనకే చూస్తుంటూ మనం చదువుకుంటా, ఆయనకే ఆయన ఎట్లా అంటున్నాడో ఆయన చెప్పుకుంటా మనం వింటూ ఈ పని చేస్తున్నాము. అసలు ఆయన ఎన్నో సంవత్సరాల ముందు, మీ అందరికీ తెలుసు, పాలమ్మిన పూలమ్మిన అని నాకన్నా ఎక్కువ మీడియా వాళ్ళకే తెలుసు మల్లారెడ్డి గారి గురించి. అయితే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆయన ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు, అంటే ఒక మిల్క్ మ్యాన్ నుంచి ఒక ఎక్స్ మినిస్టర్ వరకు రావడం కారణం అంటే హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ కాకుండా హార్డ్ వర్క్ విత్ కన్సిస్టెన్సీ అండ్ రెస్పెక్ట్ఫుల్. మనం ఒక్కరితో ప్రతి ఒక్కరితో రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేయాలి, వాళ్ళకి మర్యాద ఇవ్వాలి, డౌన్ టు అర్త్ ఉండాలి, కష్టపడాలి అని దాంతోపాటు కన్సిస్టెన్స్ అంటే మనం చేంజ్ ఒక్కటేసారి చేస్తే కాదు, ఎప్పటికీ చేంజ్ అవుతూనే ఉండాలి. ఒక్కసారి చేంజ్ చేసి మనం వదిలేస్తే అది పాతకైపోతుంది. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ డే మనం దానికి అప్డేట్ చేస్తూ ఉంటేనే అది చేంజ్ అన్నమాట, లేకపోతే ఒక్కసారి చేంజ్ చేసి ఊకోవడం కాదు. సో ఈ అవార్డుతోని చేంజ్ జస్ట్ మొదలైంది, ఎందుకంటే ఒక 20 సంవత్సరాల క్రితం మల్లారెడ్డి గారు చేంజ్ మొదలుపెట్టారు. ఒక మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు తెలంగాణలో రాజెస్ట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విత్ 60,000 స్టూడెంట్స్. అంటే ఈ 60,000 స్టూడెంట్స్కి ఇంకా వేరే స్టూడెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటే మనము తక్కువ ధరంలో అంటే అఫోర్డబుల్ ప్రైస్లో వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. అదేవిధంగా మల్లారెడ్డి హెల్త్ సిటీలో కూడా మనం మెడికల్ కాలేజ్తో పాటు 2 టీచింగ్ హాస్పిటల్ నడిపిస్తున్నాము. ఈ టీచింగ్ హాస్పిటల్లో కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్, మనం ఓపీడీలో కానీ ఐపీడీ కానీ లేకపోతే సర్జరీస్లో కానీ డెలివరీ కానీ ఆపరేషన్, మన ఏ ఆపరేషన్ సిజేరియన్లో కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం. మళ్ళీ దాంతోపాటు ఒకటి మల్లారెడ్డి కిట్ అంటే చిన్న పిల్లలు బాగున్న అవ్వగానే వాళ్ళకి ఒకవేళ బేబీ పుడితే 5,000 రూపీస్ డీడీ ఇస్తున్నాం. దాంతోపాటు తను కావాల్సింది చిన్న చిన్న బేబీ కావాల్సిన బేబీ పౌడర్, ఆయిల్, డైపర్స్ ఆ కిట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికే మనం చేంజ్ అనుకోవాలి. మళ్ళీ దీంతోపాటు ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా 2 మెడికల్ కాలేజ్ పెట్టి ప్రత్యేకంగా ఒక మెడికల్ కాలేజ్ ఉమెన్స్ కోసం పెట్టడం, సో ఇది కూడా ఒక మంచి చేంజ్. దాంతోపాటు ఒక డెంటల్ కాలేజ్ కూడా, 2 డెంటల్ కాలేజ్ ఉన్నాయి, దాంట్లో ఒక డెంటల్ కాలేజ్ ఎక్స్క్లూజివ్గా ఉమెన్స్ పెట్టడం, ఇది ఓన్లీ మా మామయ్య మల్లారెడ్డి గారితో సాధ్యమైంది. ఆయనకి మనం చూస్తూ ఫాలో చేస్తూ ఇంకా దీనికి నెక్స్ట్ లెవెల్ తీసుకుపోదామని. మొన్న మనకు మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా గ్రాంట్ అయింది, దాంట్లో కూడా ఇన్ని స్కూల్స్. అంటే మామయ్య గారు ఎప్పుడు అంటుంటారు, మనకు ఒకే ఒక జీతం, ఈ జీతంలో మనం ఏదో ఒకటి అద్భుతమైన విషయం చేసి చూపించాలి, లేకపోతే ఎందుకంటే మనకి ఇంత మంచి ఆపర్చునిటీ, అసలు ఎవరికంత ఆపర్చునిటీ లేదు. మీరు ఎడ్యుకేషన్ సిస్టంలో చూడండి, లేకపోతే హెల్త్ పరంగా చూడండి, లేకపోతే రాజకీయం పరంగా చూడండి, మల్లారెడ్డి గారికి ఉన్నంత ఒక పాజిటివిటీ, ఒక మంచి పేరు అసలు ఎవరికంత లేదు. సో మాకు చాలా సంతోషం ఆయన ఫ్యామిలీ నుంచి వాళ్ళ కోడలుగా. మేము ఇంకా బాగా చేయగలుగుతాం, ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాము ప్రతి ఒక్క విషయంలో, ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కూడా. మా మొత్తం టీము ఈరోజు మీ వచ్చిన ప్రతి ఒక్క మా ప్రిన్సిపల్స్, మా ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరు వల్ల ఇది చేంజ్ సాధ్యమైంది. ఇది మేము యాజ్ అ మేనేజ్మెంట్ జస్ట్ మొదలు పెట్టినాం, కానీ దీనికి మొత్తం రోజు డాక్టర్స్ వీళ్ళు లేకపోతే మనం ఏం చేయలేం. హాస్పిటల్ అంటే మెయిన్ ఒక గుడికి దేవుడు ఎవరు అంటే వాళ్ళ లోపల పెట్టిన విగ్రహం, అదేవిధంగా హాస్పిటల్కి దేవుడు ఎవరు? డాక్టర్. కాబట్టి ఈ చేంజ్ వల్లనే మనం ఇంకా బాగా చేయగలుగుతాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చేంజ్ చేసి చూపిస్తున్నాం, మళ్ళీ వచ్చే కాలంలో మొత్తం భారతదేశంలో కూడా చేంజ్ చేసి చూపించాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.